దాదాపు 5 శతాబ్దాల హిందువుల కళ నెరవేరిన రోజు 2024 జనవరి 22వ తారీఖు. ఈ తారీఖున ప్రతి హిందువు కొన్ని 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే 500 సంవత్సరాలుగా పోరాటం చేసి, ప్రాణత్యాగాలు చేసి, ఎంతోమంది జీవిత త్యాగాలు కూడా చేసిన గొప్ప మహానుభావులు హిందువులు ఆ పోరాటంలో భాగస్వాములయ్యారు. అందుకే ఈరోజు మనం రామ మందిరాన్ని పునఃప్రతిష్ట చేసుకోగలిగాం. అందులో ఎల్కే అద్వానీ, ఈనాడు మోదీ, ఇంకా ఎంతోమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఇంకా ఎంతోమంది హిందూ భక్తులు, వీళ్ళందరి ప్రాణత్యాగం, వీరందరి పోరాట ఫలితమే నేడు రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్ట. మరి అయోధ్యకున్నటువంటి ఈ రామ మందిరం ప్రత్యేకత ఉత్తరప్రదేశ్ని శాసిస్తుంది. ఎలా? ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జీడిపి ఏదైతే ఉందో అది ఇప్పుడు 2nd ప్లేస్లో ఉంది, మహారాష్ట్ర 1st ప్లేస్లో ఉంది. కానీ దీనికి జీడిపికి సంబంధం ఏంటంటే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు రామ మందిరాన్ని ఇక్కడ పునఃప్రతిష్ఠించడం వల్ల దీని ద్వారా దాదాపు 3-4 లక్షల కోట్ల పెట్టుబడులు తేబోతున్నారు. బయట నుంచి ఎంతోమంది వ్యాపారులు కూడా ఆ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. కేవలం దేవాలయాల గురించి మాత్రమే కాదండి, మిగతా పెట్టుబడులు కూడా తీసుకొస్తున్నారు ఆయన. ఈ ఒక్క దేవాలయాన్ని చూపించి ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనేది కూడా దార్శనికుడైనటువంటి ఒక నాయకుడికి తెలుస్తోంది. కేవలం దీన్ని మత ప్రాతిపదికన మాత్రమే మనం చూస్తే మనం అక్కడే ఉన్నట్టు, పప్పులు కాలేసినట్లే. ఒక గొప్ప దార్శనికుడైనటువంటి మోదీ కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ సీఎం కావచ్చు, వీళ్ళెప్పుడూ కూడా కేవలం హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని, హిందువుల్ని మభ్యపెట్టి ఓట్లు అడుక్కొని అధికారాన్ని చేపడుతున్నారని మీరు అందరూ అనుకోవచ్చు. మన ధర్మాన్ని కాపాడుతున్నారు వాళ్ళు. అలాంటి గొప్ప రామ మందిరం పునఃప్రతిష్ఠ జరిగిన రోజు చాలామంది చూడలేకపోయారు. కానీ ఈరోజు ఇప్పటికీ కూడా ప్రతిరోజు, అంటే 2022 తారీఖు నుంచి ఈరోజుకి ప్రతిరోజు కూడా ఆలయాన్ని సందర్శించడానికి, ఆ బాలరాముణ్ణి సందర్శించడానికి, ఆయన యొక్క దర్శన భాగ్యం కోసం దాదాపు రోజుకి 600,000 మంది భక్తులు వెళ్తున్నారట. అయితే 600,000 మంది భక్తులు కూడా ఒకేసారి ఒకే రోజు దర్శించుకోలేరు. అందువల్ల దాదాపు 3-4 లక్షల మంది భక్తులు మాత్రమే దర్శించుకోవడానికి వీలవుతుంది, మిగతా వాళ్ళని పంపించడం జరుగుతుంది. దీనికి చాలామంది భక్తులు చూసిన వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు, చూడలేని వాళ్ళందరూ కొంచెం బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే అయోధ్యకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని కొంచెం ఒక 2-3 వారాలు 2-3 నెలల తర్వాత రమ్మంటున్నారు, ఎందుకంటే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అదే మామూలుగా ఇప్పుడైతే మిగతా స్టేట్స్ నుంచి, ఏదైతే ఇక్కడ నుంచి మన సౌత్ నుంచి వెళ్తే కనుక చాలా దూరం, వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలంటే చాలా కష్టం, అక్కడ రూములు కూడా దొరకడం లేదు. అంటే 5-6 లక్షల మంది రోజుకి వస్తున్నారంటే ఎలా ఉంటుందో చూడండి. మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి రోజుకి 100,000 మంది భక్తులు వస్తేనే మనకి ఒక ఉచిత దర్శనం జరగాలంటే దాదాపు 15-20 గంటల సమయం పడుతుంది. మరి అలాంటిది 5-6 లక్షల మంది వస్తున్నారంటే చాలా సమయం పడుతుంది. అయితే ఇక్కడ దర్శనం వేరు, అక్కడ దర్శనం వేరే ఉంటుంది. అక్కడ కొంచెం ఎక్కువ మందిని దర్శించడానికి వీలు ఉంటుంది అయోధ్యలో. అయితే ఇక్కడ అయోధ్యలో హుండీ కూడా 3,17,00,000 ఒక మొదటి రోజు విరాళాలు వచ్చాయి, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. అలాగే మన తిరుపతి హుండీ 3-4 కోట్లు ఒక రోజుకి ఆదాయం ఉంటుంది, దాదాపు 100-120 కోట్లు నెలకి అక్కడ విరాళాల ద్వారా వస్తాయి మన తిరుపతి హుండీలో. ఇప్పటివరకు ప్రపంచంలోనే ఎక్కువ విరాళాలు వచ్చినటువంటి దేవాలయం మన తిరుపతి వెంకటేశ్వర స్వామి. దానికి అయోధ్య రామ మందిరం పోటీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే భక్తులు కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కంటే కూడా ఎక్కువ మంది వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1 సంవత్సరం పాటు కూడా 3-4 లక్షల మంది ప్రతిరోజు భక్తులు అక్కడ దర్శించుకోవడానికి వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అలా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో 500 సంవత్సరాలుగా అయోధ్య రాముణ్ణి దర్శించుకోవాలని ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు కోరుకుంటాడు. అలాంటి కళ నెరవేరిన రోజు ప్రతి హిందువు కూడా 22 జనవరి వెళ్ళలేకపోవచ్చు, కానీ ఇక నుంచి ఏదో ఒకలాగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై భీమ్.